2021 సెప్టెంబర్ 10 నేను అనుకోకుండా బైక్లో జారి పడ్డాను. నేను చేసిన తప్పలు ఏంటంటే బైక్ తీసుకొని నడిపాను. అది తప్పని చెప్పి అందరూ అనుకున్నా, నేను న్యాయవాదం అనుకున్నాను. బైక్ అంటే నాకు ప్రాణం. సో బైక్లో జారి పడ్డా. దాని తర్వాత మనకి మీ అందరికీ తెలిసిందే, మీ అందరికీ నేను టెన్షన్ తెప్పించా. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. సెప్టెంబర్ 16, 17, 18 ఆ డేట్కి సరి గుర్తులేదు, కానీ అప్పుడు నిద్ర అప్పుడు లేచి నాకు ఫస్ట్ విజువల్ నాకు మా అమ్మగారు, మా తమ్ముడు. ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ అని చెప్దామంటే నాకు మాట రాలా. హెవీ మెడికేషన్ అంట, ఏంటో అర్థం కాదు. నాకు మాట రోల్ అయిపోయింది, నా మాట పడిపోయింది. గలగల మాట్లాడి నాకు, మా అమ్మగారికి, మా తమ్ముడికి ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ చెప్పలేకపోయింది. బాధ వచ్చింది, అర్థం కాల. కడుపులో బాధ వచ్చింది, ఏంటో అర్థం కాల. సరే అని చెప్పి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచుంటానికి కష్టమైపోయింది, మాట రావట్లా. కళ్ళలో ఏడుపు, గుండెల్లో గుబులు వచ్చింది. ఏంట్రా మన జీవితం, మనం ఏం తప్పు చేసావురా, జీవితం మనకేం నేర్పిస్తుందని చెప్పి అప్పుడు రిలీజ్ అయ్యా. పెయిన్ అనేది, బాధ అనేది రెండు రకాలు. ఒకటి బాధ పెయిన్ కలిగిస్తుంది, అంటే నొప్పి తగులుతుంది. రెండవటి మనల్ని మార్చేస్తుంది, మన జీవితాన్ని మార్చి, మనం చూసే విధానం మార్చేస్తుంది. నేను అనుకున్నా ఈ ఛాలెంజ్ నాకు లైఫ్ ఇస్తాం కదా, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటా. వదులుకోను, మీ అందరి ప్రేమని నేను వదులుకోకూడదు. ఎలాగైనా కానీ మాట్లాడాలి, మాట్లాడతా, మీ ప్రేమను పొందుతా, కష్టపడ్డా, బాధపడ్డా, కానీ మీ ప్రేమ మాత్రం పొందుతూనే ఉంటాను. జీవితాంతం నేను అనుకుందల్లా ఒకటే, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలి, మిమ్మల్ని ప్రేమించి మీ ప్రేమను నేను పొందాలి అని. ఎంత కష్టపడ్డా కానీ పర్లేదు, మీ ప్రేమని నేను మిస్ అవ్వకూడదు. చాలామంది చాలా విధాలుగా అన్నీ అనుకున్నా పర్లేదు, నాకు అభిమానుల నుంచి, తెలుగు ఫిలిం లవర్స్ నుంచి నాకు మీ ప్రేమను పొందాలని చెప్పి నేను కష్టపడ్డా. నాకు ఇంకేం కనపడలా. నేను ఈ కథని చెప్తున్నానంటే ఏదో బాధ, సింపతి కోసం, ఎంపతి కోసం కాదండి. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి మీరు మీ లైఫ్లో కూడా అడ్డంకులు వస్తాయి, మీ జీవితాన్ని, మీ డ్రీమ్స్కి కూడా అడ్డంకులు వస్తాయి. అది దానికి తగ్గట్టు మీరు బిహేవ్ చేయాలి, కానీ అది చూసి మనం ఆగిపోకూడదు, కుంగిపోకూడదు. మీ అమ్మగారిని, మీ నాన్నగారిని, మీ గురువుగారిని వాళ్ళు గర్వపడేలా చేయాలి. చేస్తారా? చేస్తారా? మేలుకో, లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి. మీ అమ్మ, మీ నాన్నగారిని, మీ అందరి, మీ గురువుగారిని గర్వపడేలా చేయండి. నాకు మీతో మాట్లాడాలి, మీతో మీ ప్రేమను పొందాలని చెప్పి నేను ఎంత అయితే ఆశపడ్డానో, అలాగే మీరు కూడా ఎదిగితే నేను అంతే ఆశపడ్డా. నాకు అంతే సంతోషంగా ఉంటుంది. కష్టపడండి. ఈరోజు ఎగ్జామ్ ఉందని నా వల్ల కాదు, రేపు పడుకుంటా. నో, వద్దు, లేవండి, లేచి ఎగ్జామ్ రాయండి. కష్టంగా ఉన్నా కానీ రాయండి, మీకే కాదు నాకు కూడా కష్టంగా ఉంటుంది, కానీ రాయండి. లేదన్నా, నాకు అమ్మాయి నో చెప్పిందన్న, నేను నా వల్ల కాదని నేను కుంగిపోతా. మన బెస్ట్ లవ్వర్ ఎవరంటే మనం ప్రేమించే మన అమ్మగారు. అది అమ్మాయిలైనా కానీ, అబ్బాయిలైనా కానీ. ఓకే, అండ్ అబ్బాయిలు మీకు విషయం చెప్తాను. ఒకసారి దయచేసి హెల్మెట్ వాడండి. మీరు మా కార్ వెనకాల ఓ అని చెప్పి తిరుగుతారు కదా, మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. అరే మీకేమైనా అయితే ఎవర్రా, ఏంట్రా అని బాధ వేస్తుంది. దయచేసి మీరందరూ హెల్మెట్ వాడండి. మళ్ళీ హెల్మెట్ అంటే ఇంకేదో హెల్మెట్ అని చెప్పి అనుకుంటారు కదా, మీరు చాలా నాట్ అని నాకు తెలుసు, కానీ అందుకోసం చూపిస్తున్నా. ఈ హెల్మెట్ వాడండి. బైక్ ఎక్కినప్పుడు మీరు వెళ్ళేది పక్కింటికైనా కానీ, మీరు వెళ్ళేది పక్క వీధికైనా కానీ హెల్మెట్ వాడండి ప్లీజ్. అబ్బాయిలు నాకు ఇంకో రిక్వెస్ట్ ఉందబ్బా, మనం అంటే మగాళం కదా, ఆడవాళ్ళకి ఒక బ్యూటిఫుల్ వరల్డ్ క్రియేట్ చేద్దాం, కష్టపడతాం.
వాళ్ళని భయపెట్టద్దు. వాళ్ళని చాలా వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు మనకి చాలా చేస్తున్నారు, చాలా సర్వీస్ చేస్తున్నారు. సో అబ్బాయిలు అమ్మాయిలకు ఒక మంచి ప్రపంచాన్ని క్రియేట్ చేద్దాం, ఓకేనా? అబ్బాయి ఏ సౌండ్ లేదబ్బా, అంతే అందే లేదు అంతేలే. సో అబ్బాయిలు చేస్తారు లేదా, ప్రామిసా కదా, ప్రామిసా? ఎస్. సో అలాగే ప్రతి అమ్మాయిలో మీరు మీరు ప్రేమించే అమ్మాయి కాకుండా వేరే అమ్మాయిలకిలో మీ అమ్మగారిని చూడండి, దయచేసి రెస్పెక్ట్ చేయండి. వాళ్ళకి ఒక వరల్డ్ బ్యూటిఫుల్ వరల్డ్ క్రియేట్ చేయండి. అమ్మాయిలు ప్లీజ్, మా మా అబ్బాయిల నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మేము ఒక మంచి ప్రపంచం క్రియేట్ చేస్తాం కదా మీకోసం, మేము ఏమైనా తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించండి. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే April 21st బ్లాక్ బస్టర్ అబ్బా, అది అది నాకు అర్థమైపోయింది. అంటే ఈ టైప్ సినిమా నేను చేస్తానని చెప్పి అనుకోలేదు, కానీ చేశాను. అది కేవలం మీకోసమే, మిమ్మల్ని మిమ్మల్ని అలరించాలని ఒక థాట్ తోటి. సో సినిమా చేసాం, April 21st రిలీజ్ అవుతుంది. సుకుమార్ గారు నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి తేజ నీకు మంచి కథ పంపిస్తున్నాను నువ్వు వినని, 2019లో. సరే ఓకే, సుకుమార్ గారు పంపిస్తారంటే మనకు మంచి లవ్ స్టోరీ ఏంటది 100% లవ్ ఆర్యా అబ్బా, అసలు మనకి లవ్ స్టోరీ అంటే అదిరిపోద్దని చెప్పి అనుకున్నా. కానీ సార్ నన్ను మటుకు భయపెట్టేశారు, నేను ఈ సినిమా చేయాలా వద్ద అని చెప్పి ఆలోచించారు. అసలుకే మనకి హారర్ అంటే టర్ర, మామూలు టర్ర కాదు, అసలు వణికిపోయాను. కార్తిక్ అలాగే నరేట్ చేశాడు, అదిరిపోయేలా చేశాడు కదా. తను నరేట్ చేసినప్పుడు నాకు అర్థం, అమ్మో ఏదో పెద్దగా ప్లాన్ చేశాడని. కార్తిక్ థ్యాంక్ యూ సో మచ్, నాకు మంచి అవకాశం ఇచ్చావు. సుకుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు మంచి కథనే నాకు ఇచ్చి నాకు లైఫ్నిచ్చారు. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ బాపి అన్నయన్ ప్రసాద్ గారు మమ్మల్ని నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు కొన్ని సంఘటనల వల్ల, కొన్ని హెవీ మెడికేషన్ వల్ల ఈజీగా టైర్డ్ అయిపోయేవాడిని, కానీ నాకు బాగా సపోర్ట్ చేశారు. పర్లేదమ్మా తేజు, పర్లేదు తేజు అని, ఇప్పుడు కాకపోతే రేపు చేద్దాం అని చెప్పి వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మా శ్యామ్ దత్ గారు, ఆయన కెమెరా వర్క్ కానివ్వండి, ఆయన లైటింగ్ కానివ్వండి. మేము కార్తిక్ నన్ను నరేట్ చేసినప్పుడు 1990-91 వరకు ఆ టైంలో ఉన్న లైటింగ్ ఆయన చింపేశారు. ఒక చిన్న విలేజ్లో ఉండే లైటింగ్ ఎలాగైతే ఉంటుందో, కాగడాలు పట్టుకొని లాంతర్న్ పట్టుకొని ఎలాగైతే తిరుగుతావో దాని తగ్గట్టు లైటింగ్ చేశారు. సో శాంతత్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు చింపేశారు. అంటే ప్రతి సెట్లో ఆ సెట్ని చూసి నేను అసలు ఒక చిన్న భయం వేసింది. దాంతోపాటు జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సినిమా చూస్తారు 21st వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి అనుకున్నా. సో నాగేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అచినీష్ గారు, సార్ ఎన్న భయపెట్టింగ సార్ నీగా. సో ఆయన అదర్ కొట్టి సార్ మ్యూజిక్. అండ్ అలాగే మా వస్తున్నానబ్బా, లాస్ట్ వరకు వెయిట్ చేయండి, లాస్ట్ చెప్తే నా కిక్కే వేరబ్బా కదా. సో వెయిట్ చేయండి, వస్తున్నా, అక్కడే వస్తున్నా. సో అలాగే మా తోటి నటీనటులు సునీల్ అన్న, రాజీవ్ అన్న, బ్రహ్మాజీ గారు, మా హీరో గారు బ్రహ్మాజీ గారు, మా హీరోయిన్ సంయుక్త, మా తోటి నటులు సోనియా కానివ్వండి, రవి కానివ్వండి, శ్యామ్లా గారు, సాయి చంద్ గారు, వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. నాకు కొన్నిసార్లు డైలాగ్ చెప్పడానికి కష్టమైనా కానీ, నేను మైమ్ చేస్తున్నా కానీ వీళ్ళు నాకు సపోర్ట్, నా పక్కన నుంచి నన్ను నిలబడి చెప్పారు, కంగారు పడకు, పర్లేదు నీకు రోల్ అయినా పర్లేదు, మేము అడ్జస్ట్ అవుతామని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ మా ఎడిటర్ నవీన్ నూలి, నవీన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్ అండ్ గైడింగ్ అస్. అండ్ అలాగే మా సీజీ కుషన్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మా లిరిక్ రైటర్ మా అనంత్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వస్తున్నా, మా గురువు గారి గురించి చెప్పకుండా ఎక్కడికి వెళ్తాను? మీ అందరి ప్రేమను పొందడానికి మళ్ళీ మేము సినిమాతో వస్తున్నాం.
నాకు అవకాశం ఇచ్చిన దేవుడికి, నా గురుగారికి, మీకు చాలా చాలా థ్యాంక్స్. సో ఆయన నాకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు కాదండి, 2009లో నన్ను నమ్మి నేను యాక్టింగ్ కోర్సులు పంపించి, నా డ్యాన్స్ కోర్సులు పంపించి, నేను పంపించి నా గురుగారికి నేను ఏంటో చూపించడానికి నాకు అవకాశం ఇచ్చిన సముద్ర కని గారికి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి, సో చాలా చాలా థ్యాంక్స్ అండి. నా గురుగారితో పాటు నేను సినిమా చేస్తున్నా అంటే నాకు నాలో ఉన్న ఆనందం మామూలుగా లేదు. అది చెప్పుకోలేకపోతే ఇప్పుడు మామూలుగా ఏదో చాలా ఎనర్జీ డౌన్ అన్నట్టు ఉంది, కానీ సినిమా మటుకు అలా ఉండదు. మీ అందరు అరుపులు డబ్బులు అవుతాయి, అదైతే ప్రామిస్ అబ్బా. మీరందరూ నెగిటివ్ ట్రెండ్స్ అని, ట్విట్టర్లో నెగిటివ్ ట్రెండ్స్ అని ఆపేయడం మాత్రం చేస్తూ ఉంటారు, కానీ మీరందరూ కాలర్ ఎగిరేసేలా సినిమా చేసాం. మీరందరూ కాలర్ ఎగిరేస్తారు అంతే, ఇప్పుడే కాదు April 21st కాదు, July 28th కూడా మీరందరూ కాలర్ ఎగిరేస్తారు, అదైతే నేను ప్రామిస్. ఏలూరు ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మా ముగ్గురు మావయ్యకి, నా పెద్ద మావయ్యకి, మా నాగుబాబు మావయ్యకి, మా కళ్యాణ్ గారికి, మా కళ్యాణ్ మావయ్యకి లవ్ యూ ఆల్. మీ ముగ్గురు వల్లే నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను, అండ్ నేను అలాగే మీ ముందర ఉన్నానంటే వాళ్ళే కారణం. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, అండ్ ఐ లవ్ యూ ఆల్. అమ్మ, ఐ లవ్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ. ఈ కాలేజ్ గ్రౌండ్స్లో మేము ఈవెంట్ చేసుకుందామంటే మాకు ఎంపీ గారు అండ్ ఎమ్మెల్యే గారు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ. అలాగే మా పోలీస్ యంత్రాంగం అంతా మాకు సపోర్ట్ చేసింది, అండ్ మాగంటి బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే స్టేజ్ మీద చాలామంది డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశారు, సో మిమ్మల్ని అందరినీ అలరించారు, సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మీడియా వారికి చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్లే మీ అందరూ మా సినిమాలో ఉన్న అందరి ముందు వచ్చి మాట్లాడారు, సో చాలా థ్యాంక్స్. అలాగే ఏలూరు ప్రజలారా, మిమ్మల్ని మాతకు నేను మర్చిపోను, మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.